డీజే తిల్లు. సో ఫైనల్లీ సో ఎప్పటి నుంచి సినిమా ట్రైలర్ రిలీజ్ అనగానే ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో ఉన్నాయి. హైప్ కొంచెం బాగా వచ్చింది. మరి ఏంటి రీచ్ అయినాయి ఫుల్ గా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ మూవీ. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉండొచ్చు. ఫుల్ ఆన్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు మామూలుగా నవ్వరు. యా ఒక జాతి రత్నాలకి ఏ లెవెల్లో నవ్వారో ఇక అంతకంటే కొంచెం అంటే ఎక్కువే అంటే బికాస్ ఆఫ్ స్లాంగ్ కూడా మనకి ఎక్కువ కరెక్ట్ అవుతుంది కూడా. ఆ స్లాంగ్లో వేసే డైలాగులకి వాటికి నార్మల్ పంచెస్ కూడా స్లాంగ్ డిక్షన్తో ఎక్కువ పేలుతాయి కదా. సో అది బాగా యూజ్ అయింది ఇక్కడ. సిద్ధు గారు చాలా బాగా చేశారు. సో ఫైనల్లీ రాధిక ఆప్టేన్ ఆపేశారనా ఏం జరిగింది? ఆప్టే అన్న పేరు తీసేశారు, రాధిక అని మాత్రమే ఉంచారు. రాధిక ఆప్టే అంటే మళ్ళీ వేరే వాళ్ళకి తగిలి హీరోయిన్ ఆల్రెడీ ఉన్నారు కదా. సో ఎక్కడ కనెక్ట్ అయితేలే ఎందుకు వచ్చిందిలే తీసేసినట్టున్నారు. ఆ పదం లేదు, ఆప్టే అన్నది లేదు, రాధిక వరకు ఉంది. సో ఫైనల్లీ అంటే ట్రైలర్ రిలీజింగ్ నుంచి కూడా యూత్ చాలా అట్రాక్ట్ అయ్యారు మూవీకి. సో ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేశారు? సో కామెడీ కానీ ఎమోషన్ కానీ ఇప్పుడు వచ్చే సినిమాలతో పోల్చుకుంటే డిఫరెంట్ ఏమైనా అనిపించిందా డీజే తిల్లులో? అంటే మరీ డిఫరెంట్ అని చెప్పలేము, కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ మూవీ. ఇంకా ప్యూర్ అండ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్, మొదటి నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాం. ఇక ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ మళ్ళీ పెద్దగా క్రియేట్ అవ్వలే కదా. స్టోరీ లేదు మూవీలో, స్టోరీ నార్మల్గా సోసోగా ఉంటుంది. హీరోయిన్ మోసం చేయడం, హీరో మోసపోవడం అలాగే ఉంటుంది. కాకపోతే స్క్రీన్ ప్లే బాగుంది, ఒక రెండు మూడు పాయింట్లు కలిపి మొత్తం అన్ని కలిపి తీసుకొచ్చారు. ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రాడినరీ. చూసాము చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ ఇప్పుడు ఈ సినిమాతో. సో మీకు ఎలా అనిపిస్తుంది? అసలు గుంటూరు టాకీస్ దీనికి ఏ సంబంధం లేదు, అసలు కంప్లీట్ డిఫరెంట్. అసలు చాలా బాగా చేశారు. ఆవిడ కూడా చాలా బాగా చేశారు, కానీ డామినెన్స్ మొత్తం సిద్ధు గారిది. ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే ఆర్టిస్టుల సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. సో హీరో హీరోయిన్ తర్వాత అంతగా ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్స్ ఏంటి సినిమాలో? పెద్ద నీకు ఒకటి తెలుసా, పెద్ద క్యారెక్టర్లు కూడా ఏట్లేవు. బ్రహ్మాజీ గారితో ఉంది, ప్రిన్స్ అనుకుంటా ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఆయన బిగ్ బాస్ 2 ఆదర్శ కాదు, ఓకే ఇప్పుడు ఉన్నది ఆదర్శ. ఏమో నాకు ఆ ప్రిన్స్ ఆదర్శంలో కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను ఎప్పుడు కూడా. ప్రిన్సే ఉన్నారా? ఓకే అయితే ఉన్నది కిరీటి సే బిగ్ బాస్ 2 కిరీటి. వీళ్ళే ఉంటారు పెద్దగా, ఆర్టిస్టులు కూడా లేదు. తారాగణం కూడా పెద్ద గేట్ లేదు, చిన్న క్యాస్ట్ అండ్ క్రూ. బట్ దాంతో బెస్ట్ అండ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. డైరెక్టర్ ఎంతవరకు డీల్ చేయగలిగారన్న సబ్జెక్ట్ కానీ హీరో తీసుకొచ్చాను, ఎందుకంటే 2 hours 4 minutes మూవీ అది. చిన్నగానే తీశారు, షార్ట్ అండ్ స్వీట్గా తీశారు, క్రిస్ప్గా ఉంది, ఎక్కడ ల్యాగ్ అనిపించదు మనకి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, బోర్ అనిపించదు అసలు. చాలామంది అంటున్నారు ఏదో పార్ట్ 2 కూడా టు బి కంటిన్యూడ్ ఇన్ ప్యారిస్. మరి వస్తుందా? వస్తుంది అనుకోవచ్చా? వస్తుంది డెఫినెట్గా, ఇది హిట్ అయింది కదా, డెఫినెట్గా డీజే టిల్లు 2 వస్తుంది. ఒకవేళ అటు ఇటుగా అయ్యి ఉంటే ఆపేసేవాళ్ళు, లేకపోతే హిట్ అయింది కాబట్టి వస్తుంది అంటే అనుకోవచ్చు కూడా. ఎందుకంటే దానికి ఇచ్చిన కథాంశం ఎట్లాంటిది అంటే దీనికి ఒక క్లైమాక్స్ ఇచ్చారు, కానీ పార్ట్ 2 కూడా చూసేటట్టుగా, పార్ట్ 2 కూడా వచ్చేటట్టుగా ఎండింగ్ వదిలేరు కాబట్టి హిట్ అయి ఉంటే కంటిన్యూ, లేదంటే అప్పుడు అన్నట్టుగా ఉండదు. బట్ హిట్ అయింది కాబట్టి డెఫినెట్గా పార్ట్ 2 వస్తుంది. అంటే ఈ వీక్ నిన్న పోల్చుకుంటే సహరి 1 కిలాడి 1 రెండు సినిమాలు రిలీజ్ అయినాయి. సో ఈ రోజు డీజే తెలుగు. సో ఏంటి ఆ సినిమాలకి డీజే తెలుగు ఎంతవరకు పోటీగా, నేను వచ్చిన పబ్లిక్ టాక్ కానీ అన్ని బేస్ చేసుకుని మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఇస్తుంది, డెఫినెట్గా పోటీ ఇస్తుంది. రెండు సినిమాలు బాగున్నాయి, కిలాడి బాగుంది, డీజే తెలుగు బాగుంది. సో రెండు కూడా బెస్ట్. నేనైతే 5 to 4 రేటింగ్ ఇస్తున్నాయి మూవీకి, ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. స్టోరీ అయితే లేదు కానీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కడ కూడా కొంచెం సో వేరే ఓన్లీ ఇబ్బంది పెట్టేలాగా, అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టేలాగా లిప్ లాక్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, కొన్ని డైలాగ్స్ ఉంటాయా, అది కొన్ని ఎల్ పదాలు అవన్నీ కూడా ఇంకా మరి ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బంది ఉంటాయి. అంటే ఎల్ అంటే అవి ఉంటాయి కొన్ని, ఇటు సైడ్ దోస్తులతో తిట్టుకునే తిట్లు ఉంటాయి కదా అవన్నమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.